ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మధురమైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి. నా జీవితంలో తను. కొందరు అంతేనేమో చెప్పకుండానే మన జీవితాల్లోకి వస్తారు. చెప్పుకోలేని జ్ఞాపకాలని కన్నీళ్ళని కానుకగా ఇచ్చిపెడతారు. ప్రతి పరిచయం ప్రేమగా మారదు. ప్రతి ప్రేమ పరిణయం దాకా చేరదు. అలా ప్రేమగా మిగిలిపోయిన పరిచయమే తను. సమ్టైమ్స్ యూ చూస్ ద రాంగ్ పర్సన్ అట్ ది రైట్ టైం, బట్ గాడ్ విల్ సెండ్ ద రైట్ పర్సన్ అట్ ది రైట్ టైం. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దిస్. అలా రైట్ సిచ్యువేషన్లో వచ్చిన రైట్ పర్సనే నువ్వు. నిరాశని శ్వాసగా తీసుకుంటున్న నాకు, తన ప్రేమని శ్వాసగా మార్చి కొత్త ఆశని చూపిన దేవత, నా చీకటి జీవితానికి పున్నమి వెలుగులు అద్దిన వెన్నెలమ్మ, నా మౌనానికి మాటలు రాసిన మహాకవయిత్రి. సెప్టెంబర్ 9, 2016 మొట్టమొదటిసారి నీతో కలిసి జంటగా వెళ్ళిన రోజు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అందుకే దాన్ని నిజం చేయమని అడగడానికి చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఒంటరిగా మళ్ళీ అదే గుడికి వచ్చాను. ద డే వెన్ ఐ సెంట్ యు ద ఫస్ట్ టెక్స్ట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ. కానీ మనసులో చిన్న ఆరాటం, ఎందుకంటే నా కాంటాక్ట్ నీ దగ్గర లేదు. బట్ టు మై సర్ప్రైజ్, నెక్స్ట్ డే అరౌండ్ 11 PM నీ దగ్గర నుంచి రిప్లై వచ్చింది. ఫ్రమ్ దెన్ ఆనందం నా జీవితంలోకి భాగమైపోయింది. సెప్టెంబర్ 2, 2016 నీతో ఫస్ట్ టైం డిన్నర్. 22 అక్టోబర్ 2016 మన ఇద్దరు బీదర్ ప్రయాణం. మన ఇద్దరు ఆ చిన్న ప్రయాణంతోనే మన ఇద్దరు జీవిత ప్రయాణం మొదలైనట్టు అనిపించింది. నా లైఫ్ పీరియడ్ అంతా నీ మెమొరబుల్ డేస్తో, మెమొరబుల్ మూమెంట్స్తో నిండిపోవడం స్టార్ట్ అయినట్టు అనిపించింది. నన్ను నేను అదృష్టవంతుని అనుకోవడానికి కొన్ని కారణాలు వెతుక్కుంటే నాకు కనిపించే మొదటి కారణం నువ్వు. ఎందుకో నువ్వంటే అంత ఇష్టం అమ్మాయి. ఎంత ఇష్టం అంటే చెప్పలేను, దాన్ని వర్ణించడం కూడా సరిపో. ఈ ప్రపంచంలో వర్ణించలేనిది ఏదైనా ఉందంటే అది అదేనేమో, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పై నన్ను నడిపించే ఆశ, బ్రతికించే శ్వాస నువ్వేనని. మై లైఫ్ బికెమ్ మోర్ బ్రైటర్ విత్ యువర్ ప్రెసెన్స్. వెన్ ఐ లుక్ ఎట్ యూ ఐ ఫీల్ స్వీట్నెస్ ఇన్ మై హార్ట్. వెన్ ఐ థింక్ అబౌట్ యూ ఐ కెన్ ఫీల్ యువర్ ప్రెసెన్స్ అరౌండ్ మీ. యువర్ ప్రెసెన్స్ మేడ్ మీ హ్యాపీ, యువర్ ప్రెసెన్స్ మేడ్ మీ క్రై, బట్ ఐ లవ్ ద వే యూ ఆర్. నోబడీ కుడ్ కేర్ ఎనీ వన్ యాజ్ యూ కేర్డ్ మీ. ఈ క్షణానికి ముందు ఎన్నోసార్లు కలిసాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, అయినా సరే ఈ క్షణం ప్రత్యేకమైంది. గుండెలోతుల్లో దాగిన భావాలు నీ గుండెం చేరనుంది, మనసులో మాట నా పెదాలు దాటి నిన్ను చేరనుంది. నా జీవితం లేకపై నా అనే అక్షరం నీతో కలిసి మన అనే బంధంగా మారనుంది, అందుకే ఈ క్షణం నాకు ప్రత్యేకం. నా జీవితపు 25 సంవత్సరాల క్యాలెండర్లో ఇది సాధారణమైన రోజు మాత్రమే, కానీ ఇకపై గడిచే 60 సంవత్సరాలు నా మనసుకు మాత్రమే తెలిసిన పండగ రోజు. అవును, నా మనసుకు ఆనందాన్ని, పెదవులకు నవ్వుని ప్రమోషన్గా తెచ్చిన అసలైన పండుగ రోజు.